చాణక్యుడి నీతి సూత్రాలు చూస్తే అప్పుడప్పుడు నాకు ఓ రకమైన ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే ఆయన ఒకటిచ్చారు, మరీ అంత నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా అని అన్నారు. అది నిజంగా ఆలోచించదగిన విషయమే. అలాగే ఎందుకు ఈ పని చేస్తున్నాను, దీనివల్ల ఫలితం ఏమిటి, ఇందులో విజయం సాధించగలనా, ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టద్దు అనేది ఇంకొకటి గొప్పది అని చెప్పింది. మనం ఎన్నోసార్లు ఎన్నో పనులు చేస్తుంటాం, అవి కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొంత డబ్బును కూడా కోల్పోతాం, తర్వాత లాస్ట్లో తెలుస్తుంది, తెలిసిన తర్వాత మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అలాగే మనిషి తన చేతులతో గొప్పవాడవుతాడు, మనిషి తన చేతలతో గొప్పవాడవుతాడు, కానీ జన్మతః కాదు. జన్మతః కాదు కానీ ఆయన ప్రవర్తించే తీరు, ఆయన చేతులతో గొప్పవాడవుతాడు అంటున్నారు. ఓకే, వేరే వారి తప్పుల నుంచి పాఠాలను నేర్చుకో, ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవటానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. కరెక్ట్. కానీ వేరేవారు ఏం తప్పులు చేస్తున్నారనేది మనకు ఎలా తెలుస్తుంది? ఇంతకుముందులాగా లేదు ఇప్పుడు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండే పరిస్థితి. సో వేరే వాళ్ళ గురించి మనకేమైనా తెలిసినట్టయితే, వాళ్ళ జీవితంలో వాళ్ళు పాటించినటువంటి కొన్ని మనం తప్పులు తెలుసుకోగలిగితే దాన్ని మనం మన సొంత అనుభవంతో నేర్చుకొని చూసి మనం దాన్ని అమలు చేయకుండా ఉంటే బాగుంటుంది. డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది, ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు, పళ్ళు ఇవ్వని చెట్లను పక్షులు విసర్జిస్తాయి, ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు, ఎప్పటి వరకు మన నుండి జనాలకు లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. ఎంత చక్కగా ఉందండి ఇది. శత్రువులోనైనా మంచి గుణాలుంటే ప్రశంసించాలి. కరెక్ట్. మంచి ఎవరు చేసినా మంచి. మీ రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పద్దు, అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మరీ అంత నిజాయితీగా